బట్ అల్లరిగా అన్నిట్లో యాక్టివిటీగా ఉండేవాడిని, అల్లరి చేస్తుండేవాడిని, గొడవలకు వెళ్తుండేవాళ్ళం. ఇవన్నీ అట్లా వస్తుండగా అనుకోకుండా ఒకరోజు ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, ఐ మై పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి అందరూ ఇలా అనుకుంటున్నారు అనుకుని, తర్వాత ఈ అప్పుడు నాకు ఈ ఆర్ట్కు సంబంధించి యానిమేషన్ ఇవన్నీ అప్పుడే కొత్తగా ఇండియాకి వచ్చినాయి. దాన్ని ఇంకో మన ఓన్ అసెట్గా మార్చుకోవాలని చెప్పి అనేది ఎప్పుడు ఉండేదన్నమాట. ఆ ప్రయత్నంలో నాకు మా పార్ట్నర్ కిషోర్, అలాగే మా దగ్గరల్ల నాగా గారు అందరూ కూడా కలిసాము. మీరు ఎట్టా బిజినెస్ గొప్ప ఒక టైంలో డల్లాస్ ఎలా తయారైందంటే అసలు బిజినెస్ ఎలా చేసుకుంటావు చూద్దాము అనే టైప్లో ఏదిచ్చే టైప్ మన కమ్యూనిటీ తయారైంది. సో జనరల్లీ మన దగ్గర ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే ఆ ప్రాసెస్ కానీ అంటే దానికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, పర్మిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది ఎక్కడైనా, ఒకసారి చెప్తే పని అవ్వదు లేకపోతే రెండుసార్లు. బట్ మనం కావాల్సిన పని చేయించుకోవచ్చు అండి అక్కడ కూడా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ఈజ్ దే ఆర్ వెరీ యాక్టివ్. మీకు ఏ పని కావాలన్నా కానీ మీకు బ్రహ్మాండంగా అవుతుంది, అసలు ప్రాబ్లం ఏం లేదు. రియల్గా చాలామంది చెప్తుంటారు ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమెరికా. నేను ప్రాక్టికల్గా చెప్తాను ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమెరికా.